బేహద్ పరమ మహాశాంతి. ఈరోజు మనం 879 ఎపిసోడ్లో భగవద్గీతలోని 18వ అధ్యాయం యొక్క వివరణ మరియు మహత్యం తెలుసుకుందాం. మనము గీత జయంతి సందర్భంగా భగవద్గీతలోని ప్రతి ఒక్క అధ్యాయము యొక్క వివరణ, ఆధ్యాత్మిక రహస్యము, వాటి యొక్క మహత్యము వింటూ వచ్చాము. ఇది లాస్ట్ ఎపిసోడు అధ్యాయము. బేహద్కే బేహద్ పరంపరం మహాన్ శాంతి హై. బేహద్ ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు, బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. విశేషమైన ఆత్మలకు, ఇది గీత యొక్క సమాప్తి అధ్యాయము. ఆరంభంలో కూడా గీతలో అర్జునుడు కృష్ణుణ్ణి ప్రశ్న వేశాడు. హే ప్రభు, నేను త్యాగము మరియు సన్యాసము యొక్క తేడాను, వాటి యొక్క స్వరూపమును తెలుసుకోవాలనుకుంటున్నా. హే యోగేశ్వర్ కృష్ణ, దీని గురించి మీరు ఏం చెప్తారో వివరించండి అన్నాడు. యోగేశ్వరుడైన కృష్ణుడు దీని గురించి 4 భావాలను ప్రచలితంగా ఉన్నవి చర్చించాడు. దీనిలో కరెక్ట్గా ఉన్నవి, దీని ద్వారా మనకు లభించేయి, యోగేశ్వరుడైన కృష్ణుడు నిర్ణయించినవి మనకు లభిస్తాయి. అవి యజ్ఞము, దానము మరియు తపస్సు. ఏ కాలంలో అయినా త్యాగంతో యోగ్యం అనేది ఉండదు. మానవులు కూడా పవిత్రత లో ఉంటూ ఈ మూడింటిని కూడా, అంటే త్యాగము, దానము, తపస్సు, యజ్ఞ దాన తపస్సు, ఈ మూడింటికి కూడా మహత్యాన్ని ఇస్తూ ఉంటారు. అయితే కొంతమంది విరోధించేటువంటి ఆలోచనలు కలిగిన వాళ్ళు ఉంటారు. అసలు త్యాగం చేయటమే వాస్తవిక త్యాగము, విరోధన అంటే విరోధించేటువంటి సంకల్పాలను త్యాగం చేయటమే, నెగిటివ్ని త్యాగం చేయటమే అసలైన త్యాగము. ఈ సాత్వికత త్యాగము అంటే మనం ఏ కర్మ చేసినా కూడా ఫలితమును ఆశించకుండా దాన్ని కూడా వదిలేయటం, ఫలితంతో పాటు త్యాగమును చేయటము రాజసం. మోహవశం యొక్క నియమం తోటి కర్మను కూడా త్యాగం చేయటం తామసం. సన్యాస త్యాగము కూడా చరమోకృష్టమైనటువంటి స్థితియే. నియత కర్మ మరియు ధ్యానమును తెలుసుకొని సాత్వికత, సుఖం యొక్క సాత్వికతను, ఇంద్రియాలు మరియు విషయాల యొక్క భోగమును రాజసము అని, తృప్తిదాయకమైన అన్నం యొక్క ఉత్పత్తితో రహితమైన దుఃఖదాయకి అయిన సుఖతామసం అంటూ ఉంటారు. మానవ మాతృల ద్వారా శాస్త్రాల్లో అనుకూలమైనవి, ప్రతికూలమైనటువంటి కార్యక్రమాలు ఉన్నప్పటికీ దానికి 5 కారణాలు ఉన్నాయి అని చెప్తూ ఉంటారు. కర్త అంటే మనసు, నేను నేను చేస్తున్నాను అనేటువంటి భావన కలిగి ఉంటాం. దేని ద్వారా, ఎవరి ద్వారా అయితే చేశామో, అంటే ఆత్మ శరీరం ద్వారా, కర్మేంద్ర ద్వారా చేస్తుంది. కానీ ఇక్కడ ఏంటి, నేను 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 కర్తా భావన కలిగి ఉంటారు. వివేకము, వైరాగ్యము, శమ, దమ కారణాలు దీంట్లో ఉంటూ ఉంటాయి. అశుభాన్ని దాటుకొని వెళ్ళాలి అంటే కామ, క్రోధ, రాగ, ద్వేషాలు ఇవన్నీ కూడా కారకాలే. అవన్నీ అనేక రకాల కోరికలు, కోరికలకు అనంతమే కదా. వాటిని పూర్తి చేసుకోకపోతే, పూర్తి కాకపోతే కేవలం కోరిక పూర్తవుతూ ఉంటుంది. దీనితో పాటు ఆధారం కూడా లభిస్తుంది. 4వ కారణానికి ఆధారం సాధన.
ఈ యొక్క ప్రారంభంలో వీటన్నిటినీ కూడా అధిగమించాలి. ఐదవది ఏంటి అంటే సంస్కారము, ప్రారంభము మరియు సంస్కారము. ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా ఈ ఐదు కారణాలే కైవల్య స్వరూపంగా పరమాత్మను కర్తగా అంగీకరించినప్పుడు ఎవరైతే అంగీకరిస్తారో వారు ఉన్నతిలోకి వెళ్తారు. కానీ మూఢ బుద్ధి ఉన్నవాళ్ళు యథార్థాన్ని తెలుసుకోలేరు. భగవంతుడు చేయటం లేదు అంటూ వెనకాల అనేస్తూ వస్తూ ఉంటారు. అందుకనే ఇక్కడ కృష్ణ పరమాత్మ అంటున్నారు, అర్జున నువ్వు నిమిత్త మాత్రుడివై ఉండి నిలబడి ఉన్నావు, కర్త ధర్త నేనే, చేసేది చేయించేది నేనే. అంటే ఆ యొక్క మహాపురుషుల యొక్క మరి ఆవశ్యకత ఏంటి? అన్నీ ఆయనే చేస్తే మరి మహాపురుషుల యొక్క అవసరం ఏంటి అంటే, ఇక్కడ ప్రకృతి మరియు పురుషుల మధ్యన ఒక ఆకర్షణ హద్దు అనేది ఉంటుంది. ఎంతవరకు అయితే మానవులు ప్రాకృతిక భారంభరలో ఉంటూ ఎంతవరకైతే మాయకు ప్రేరితమవుతూ ఉంటారో అంతవరకు వీటికి పైకి ఉన్నతలోకి వెళ్ళి ఇష్టులకు సమర్పితం అయిపోతారు. అతీతమైతేనే కదా, మరియు ఇష్ట దేవతల యొక్క హృదయంలో ఉండిపోతారు, రది అయి కూర్చుంటారు. అందుకనే భగవంతుడు అంటూ ఉన్నారు, ఈ స్థరం పైన అర్జునుడు, సంజయుడు ఉన్నాడు, మరియు అందరి కొరకు కూడా ఈ యొక్క కక్షలో చేరుకోవటాన్ని విధానం అంటూ ఉంటారు. భగవంతుడు ఇక్కడ ప్రేరణ ఇస్తూ ఉంటారు, పూర్ణ జ్ఞాత మహాపురుషుడు, తెలుసుకున్నటువంటి విధి ఉన్నది. పరమాత్మ ఈ యొక్క ముగ్గురికి సంయోగంతో కర్మ యొక్క ప్రేరణ లభిస్తూ ఉంటుంది. ఏ యొక్క అనుభవి మహాపురుషులకైనా సద్గురు యొక్క సాన్నిధ్యంలో అర్థం చేసుకోవటానికి ప్రయత్నం అనేది చెయ్యాలి. వర్ణ వ్యవస్థలో ప్రశ్న 4 సార్లు తీసుకుంటూ ఉంటారు. యోగేశ్వరుడైన కృష్ణుడు ఇదే చెప్తూ, ఇంద్రియాల యొక్క దమన్, మనసు యొక్క శమన్, ఏకాగ్రత, శరీరం యొక్క వాణి, మనసుని ఇష్ట స్వరూపంలో ఇష్టదేవునికి స్మృతిలో, ఇష్టదేవుని యొక్క స్మృతిలో తపింపచేయటం, ఈశ్వరీయ గుర్తింపు తెలుసుకునేటువంటి సంచారము, ఈశ్వరీయ నిర్దేశన పైన నడుస్తూ ఉంటే వారి యొక్క క్షమతతోటి బ్రహ్మలో ప్రవేశించటం జరుగుతుంది. అంటే బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకుంటారు. వారికి ఈ యొక్క బ్రహ్మలో ప్రవేశత ఇచ్చేటువంటి యోగ్యత కూడా లభిస్తుంది. బ్రాహ్మణుల యొక్క శ్రేణియే కర్మ. వెనుకకు అంజేయకుండా స్వభావము, అన్ని భావాలపైన స్వాభిభావము, కర్మలో ప్రవృత్తం అయిన దక్షత క్షత్రియ శ్రేణి యొక్క కర్మ అనేది జరుగుతూ ఉంటుంది. ఇంద్రియాల యొక్క సంరక్షణ, ఆత్మిక సంపత్తి మొదలైనవి అన్నీ కూడా వైశ్య శ్రేణి యొక్క కర్మలు, పరిచర్యము శూద్ర శ్రేణి యొక్క కర్మలు. శూద్రులు అనగా అల్పజ్ఞులు, అల్పజ్ఞ సాధకులు నియతమైనటువంటి కర్మ చింతనలో 2 గంటలు కూర్చున్నా 10 నిమిషాలు కూడా తన పక్షంలోకి తెలియదు, శరీరం యొక్క స్టేజ్లో కూర్చుంటారు.
వారి యొక్క మనసు స్థిరంగా ఉండదు. వారు గాల్లో మాట్లాడుతూ ఉంటారు. అలాంటి సాధకుడి యొక్క కళ్యాణం ఎలా జరుగుతూ ఉంటుంది? వారితో ఉత్పన్నమైనటువంటి స్థితి సద్గురు యొక్క సేవ చేయటము అనే భావన వారి లోపలికి రావాలి. వారిలో కూడా సంస్కారాలు యొక్క సృజన జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క గతిని పట్టుకున్నప్పుడు అల్పజ్ఞ కర్మ సేవ కంటే సేవతోటే ప్రారంభమవుతుంది. ఈ అల్పజ్ఞ కర్మ సేవతోటే ప్రారంభమవుతుంది. కర్మ ఒక్కటే నియత కర్మ, చింతన కర్త భావనతోటి చేయటం. దీనిలో నాలుగు శ్రేణులు ఉన్నాయి. అది అతి ఉత్తమము, మధ్యమము, కనిష్టము. దీన్నే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అంటూ ఉంటారు. బ్రాహ్మణులు అంటే అతి శ్రేష్టమైన ఉత్తమమైన వాళ్ళు, క్షత్రియులు ఉత్తమము, వైశ్యులు మధ్యమము, శూద్రులు నికృష్టము అని. అయితే మానవుడి యొక్క గుణాలు మాధ్యమంతోటి గుణాలను లెక్కించి కర్మను నాలుగు భాగాలుగా విభజించటం జరుగుతూ ఉంటుంది. గీతోక్త వర్ణన దీనితోటే ఉన్నది. తత్వమును స్పష్టం చేసేది ఇది అంటున్నారు కృష్ణుడు. అనగా గుణాన్ని బట్టి తత్వం అనేది ఉత్తమమా, మధ్యమమా, కనిష్టమా, దాన్ని బట్టి సంస్కారము ఉంటూ ఉంటుంది. అర్జున, ఆ పరమసిద్ధి యొక్క విధి నేను నీకు చెప్తాను. ఎవరైతే జ్ఞానం యొక్క పరానిష్టగా ఉంటూ ఉంటారో వారి వివేకము, వైరాగ్యము, శమ, దమ, ధారావాహి, చింతన, ధ్యానము, ప్రవృత్తి మొదలైనవన్నీ కూడా బ్రహ్మలో ప్రవేశించటం జరుగుతూనే ఉంటుంది. యోగ్యతలన్నీ కూడా ఎప్పుడైతే పరిపక్వం అయిపోతూ ఉంటాయో కామ, క్రోధ, లోభ, మోహ, రాగ, ద్వేషాది ప్రకృతి యొక్క గుణాలు సమాప్తమైపోయి వారి లోపల ప్రవృత్తులు అన్నీ కూడా పూర్తిగా శాంతించిపోతాయి. ఆ సమయంలో ఆ వ్యక్తి బ్రహ్మను తెలుసుకునే యోగ్యతను కలిగి ఉంటాడు. ఆ యొక్క యోగ్యత పేరే పరాభక్తి. పరాభక్తియే ఆ యొక్క తత్వంను తెలుసుకోగలుగుతూ ఉంటుంది. తత్వం అంటే ఏంటి చెప్పు కృష్ణ అన్నాడు అర్జునుడు. నేను ఎవరు, ఏ విభూతులతో యుక్తమై ఉన్నా, విభూతులు అంటే సంస్కారాలు, స్వభావాలు, దీన్ని తెలుసుకోవటమే తత్వం. అనగా పరమాత్మ ఎవరో అవ్యక్తుడా, శాశ్వతుడు, అపరివర్తనశీలమైన వాడు పరమాత్మను తెలుసుకోవటం. ఆయన లోపల అలౌకిక గుణధర్మ కలిగిన వాడు. ఆయన్ని తెలుసుకొని తక్షణం నా లోపల స్థిరత అనేది వస్తుంది. అదే తత్వం, పరమాత్మ తత్వం. ఈ యొక్క ఐదు తత్వాలు లేక 25 తత్వాలు యొక్క ప్రాప్తితో పాటు ఆత్మ ఆ స్వరూపంలో స్థిరమై ఉంటుంది. అదే గుణధర్మంతో యుక్తమైనవి. ఈశ్వరుడి యొక్క నివాసాన్ని చెప్తూ యోగేశ్వరుడైన కృష్ణుడు అంటూ ఉన్నారు అర్జున, ఈశ్వరుడు సంపూర్ణ భూతాల యొక్క అనగా మానవాత్మల యొక్క హృదయ దేశంలో నివసించి ఉంటారు. అందరూ కూడా ఆయన యొక్క అంశలే కదా. కానీ మాయ అనే యంత్రంలో
ఆవరణలో ఉన్న కారణం వల్ల మానవులు భ్రమిస్తూ ఉంటారు. అందుకనే తన లోపల ఉన్న ఈశ్వరుడి యొక్క రూపాన్ని తెలుసుకోలేకపోతూ ఉన్నారు. అంటే అర్జున, నీ యొక్క హృదయంలో స్థిరంగా ఉన్న ఆ ఈశ్వరుణ్ణి శరణుగోరు. దీనితో గోపనీయమైనటువంటి ఒక రహస్యము మరియు సంపూర్ణ ధర్మం యొక్క చింత వదిలిపెట్టి నీవు నా శరణులోకి రా, అప్పుడే నీవు నన్ను పొందగలుగుతావు. ఈ రహస్యము అనధికారంతో చెప్పింది కాదు, భక్తి కాదు. కానీ ఏ భక్తుడైతే దీన్ని మనసారా అంటూ ఉంటారో వారికి వారి కళ్యాణం తప్పకుండా జరుగుతుంది. అంతిమంలో యోగేశ్వరుడైన కృష్ణుడిని అడిగాడు, చెప్తున్నాడు, అర్జున నేను ఏదైతే చెప్తూ ఉన్నానో దాన్ని నువ్వు బాగా విను, అర్థం చేసుకో, అప్పుడు నీ మోహము సమాప్తమైపోతుంది. నష్టో మోహ స్మృతి లబ్ధ. మరి అయిందా లేదా అని అడిగాడు. అప్పుడు అర్జునుడు అంటూ ఉన్నాడు, హే భగవన్, నా యొక్క మోహం నష్టమైపోయింది, నేను నా యొక్క స్మృతిని పొందాను. మీరు ఏదైతే అంటూ ఉన్నారో అది సత్యం, నేను ఇప్పుడు అదే చేస్తాను అని అన్నాడు. సంజయుడు వీరిద్దరి మధ్యన సంవాదంను చక్కగా విన్నాడు. తన యొక్క నిర్ణయాన్ని కృష్ణుడిని నిర్ణయం అనుసారంగా కృష్ణుడిని మహాయోగేశ్వరుడని, అర్జునుడిని ఒక మహాత్మ అని వారి యొక్క సంవాదన స్మరణ చేయటంతో సంతోషపడుతూ ఉన్నాను అని, వినటంతో సంతోషపడుతున్నాను అని నిర్ణయించుకున్నాడు. ఈ యొక్క స్మరణ చేస్తూ చేస్తూ ధ్యానం చేస్తూ ఉండాలి అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఎక్కడైతే మహాత్మ అర్జునుడు ఉన్నాడో అక్కడే శ్రీకృష్ణుడు ఉంటారు. విజయ విభూతి ధ్రువ నీతి ఇదే, సృష్టి నీతులు ఈరోజు కూడా ఇదే. ఈరోజు ఇలా ఉండొచ్చు సృష్టి యొక్క నియమము నీతి, రేపు మారిపోతూ ఉంటుంది. ఉండేది ఒకే ఒక పరమాత్మే స్థిరంగా. మరి పరమాత్మలో స్మృతిలో ఉన్నటువంటి వాళ్ళే ధ్రువ నీతి, ఆయనలో ప్రవేశించటం ధ్రువ నీతి అంటారు. శ్రీకృష్ణుడు మరియు అర్జునుడు ద్వాపర లో ఉన్నటువంటి వ్యక్తులైన వారు కారణ జన్మలు ఈరోజు లేరు. ఈరోజు అయితే అర్జునుడు లేడు, కృష్ణుడు లేడు. వారి యొక్క విజయం అందరూ చెప్పుకుంటూ ఉన్నారు. విజయము లభించింది కూడా లేదు, విభూతులు లేవు. అయితే గీత వ్యర్థమేమీ కాదు. కానీ కృష్ణుడు ఒక యోగి, అనురాగంతో పూరితమైన హృదయం కలిగినటువంటి మహాత్మయే అర్జునుడు అంటూ వాళ్ళు సదా ఉంటారు, ఇక ముందు కూడా ఉంటారు. ఇక కృష్ణుడు తన యొక్క పరిచయాన్ని ఇస్తూ ఇలా అన్నాడు, నేను అవ్యక్తుణ్ణి, కానీ ఏ భావంతో నేను నీకు ప్రాప్తిస్తానో అది నేను మీకు చెప్తున్నా. ఈశ్వరుడు యొక్క హృదయంలో, అందరి యొక్క హృదయంలో నివసించి ఉన్నాడు. ఈశ్వరుడు అందరి యొక్క హృదయ దేశంలో నివాసమై ఉన్నాడు. ఆయన సదా ఉంటాడు, సదా ఉంటూనే ఉంటాడు. అందరూ ఆయన యొక్క శరణులోకి వెళ్ళాల్సిందే. శరణులోకి వెళ్ళేటువంటి వారే మహాత్ములు, అనురాగి. అనురాగమే అర్జునుడు,
వారి కొరకు ఏ స్థితి ప్రజ్ఞ మహాపురుషుడి యొక్క శరణులోకి వెళ్ళటం నియంత అవసరం. వారే దీనికి ప్రేరకం ఇచ్చేవాళ్ళు. ఇక ఈ విధంగా ఈ అధ్యాయంలో సన్యాసం యొక్క స్వరూపము స్పష్టం చేస్తూ సర్వస్వ త్యాగి తపస్వి ఏ సన్యాసి అని, కేవలం వస్త్రాన్ని ధరించటమే సన్యాసము కాదు, దానితో పాటు ఏకాంత శ్రవణం చేయాలి, నీత కర్మలు తన యొక్క శక్తిని అర్థం చేసుకొని సమర్పణతో పాటు ప్రయత్నం పూర్వకంగా జరపాలి, ప్రాప్తితో పాటు సంపూర్ణ కర్మలను త్యాగం చేయాలి. మోక్షం యొక్క పర్యాయ పదం ఇదే, ఇదే సన్యాసం యొక్క పరాకాష్ఠత. ఈ విధంగా శ్రీమద్ భగవద్గీత యొక్క 18వ అధ్యాయం బ్రహ్మ విద్య మరియు యోగశాస్త్రంగా ఈ యొక్క ఇది ఉపనిషత్తుగాను పంచమ వేదంగాను శ్రీకృష్ణుడు అర్జునుడి యొక్క సంవాదంలో సన్యాస యోగం అనేటువంటి పేరు గల 18వ అధ్యాయము పూర్తిగా చెప్పడం వివరించడం జరిగింది. అయితే ఈ యొక్క 18వ అధ్యాయం యొక్క మహత్యము మహేశ్వరుడు పార్వతీదేవితో చెప్తున్నాడు. ఇవన్నీ మాటలు విన్న తర్వాతే పార్వతీదేవి అడుగుతుంది, భగవన్ మీరు 17వ అధ్యాయం యొక్క మహత్యాన్ని చెప్తూ అన్నారు, ఇప్పుడు 18వ అధ్యాయం యొక్క మహత్యాన్ని కూడా నాకు వర్ణించండి అని అడుగుతూ ఉంది. అప్పుడు మహేశ్వరుడు మహాదేవి అంటూ గిరినందిని, ఇది ఆనందధారని ప్రవహింపచేసే 18వ అధ్యాయం యొక్క పావన మహత్యాన్ని వేదాలలో కూడా ఉత్తమంగా వర్ణించటం జరిగింది. సంపూర్ణ శాస్త్రాల యొక్క సర్వస్వ వర్ణన రసాయనం సమానంగా ఈ ప్రపంచం యొక్క యాతనలనే జాలమును చిన్నాభిన్నం చేస్తుంది. సిద్ధ పురుషుల కోసం ఇది పరమ రహస్యయుక్తమైన వస్తువు. దీనిలో అవిద్య నాశనమవుతుంది. అవిద్యను నాశనం చేసే పూర్తి క్షమత అనే దీంట్లో ఉంటుంది. భగవాన్ విష్ణువు యొక్క చైతన్యము సర్వశ్రేష్టమైన పరమపదం. ఇంతే కాదు, వివేకమయమైన లత మూలము కామ క్రోధ మద మాత్సర్యాలు నష్టపరిచేది ఈ యొక్క అధ్యాయం యొక్క శక్తి. ఇంద్రాది దేవతల యొక్క మనసులో విశ్రాంతి పొందే సనతనాది మహాయోగుల యొక్క మనోరంజనం చేసేటువంటిది. దీన్ని పఠించిన మాత్రంతో యమదూతల యొక్క గర్జన బంద్ అయిపోతుంది. పార్వతి, దీన్ని మించిన ఇంకొక రహస్యమయమైన ఉపదేశం లేనేలేదు. సంతప్త మానవులకు అంటే బాధలు చింతలు కలిగిన మానవులకు త్రివిధ తాపాలను హరింపచేసేది, పెద్ద పెద్ద పాతకులను కూడా పాపాలను కూడా నశింపచేసేది 18వ అధ్యాయము లోకోత్తర మహత్యము. దీని యొక్క సంబంధంలో ఏదైతే పవిత్ర ఉపవాక్యం ఉన్నదో భక్తిపూర్వకంగా వినండి. శ్రవణ మాత్రంతో జీవుల యొక్క సమస్త పాపాలతో
ముక్తులు కండి. మేరుగిరి శిఖర అమరావతి అనే పేరు గల ఒక రమణీయమైన పురము ఉన్నది. మేరుగిరి శిఖరంలో అమరావతి అనే పేరు గల ఒక అందమైన ప్రదేశం లేకపోతే ఒక ఊరు ఉన్నది. దీనికి పూర్వకాలంలో విశ్వకర్మ ద్వారా తయారు చేయబడ్డది ఈ యొక్క పురము. దేవతల ద్వారా సేవిత ఇంద్రుడు శచితో పాటు నివసిస్తూ ఉండేది వాళ్ళు నివసిస్తూ ఉండేవాళ్ళు. అమరావతి అన్నారు కదా, రమణీయమైన పురి విశ్వకర్మ చేత రచించబడింది. మేరుగిరి శిఖరంలో అని అంటూ ఉన్నారు. అక్కడ దేవతల రాజు అయినటువంటి ఇంద్రుడు సచీదేవితో దేవతలతో సహా అక్కడ ఉన్నారు. ఒకరోజు సుఖపూర్వకంగా కూర్చున్నటోటే వారు చూశారు విష్ణు దూతలతో సహితంగా వేరే మహాపురుషులు అక్కడికి రావటం జరిగింది. ఇంద్రుడు ఆ నవాగత పురుషుల యొక్క తేజస్సుతోటి ఇక ఆ వారి యొక్క మణిమయ అంటే ఆ యొక్క ఆ నవపురుషుల నవగత పురుషుల యొక్క తేజస్సును చూసి వెంటనే తన యొక్క మణిమయ సింహాసనం నుండి మండపంలోకి పడిపోయాడు. అప్పుడు ఇంద్రుడి యొక్క సేవకులు దేవలోకంలో యొక్క సామ్రాజ్యం ముకుటము ఈ యొక్క నూతన ఇంద్రుడి యొక్క మస్తకం పైన పెట్టడం జరిగింది. దేవలోకంలో ఇంద్రుడి యొక్క సేవకులు ఆ యొక్క కిరీటంను నూతన ఇంద్రుడి యొక్క మస్తకం మీద పెట్టడం జరిగింది. అప్పుడు దివ్య సంగీతంతో పాడటము దేవాంగనలతో సహా దేవతలు ఆరతి పట్టడం జరిగింది. ఋషులు వేద మంత్రాల ఉచ్చరణ చేస్తూ అనేక ఆశీర్వాదాలు ఇస్తూ గంధర్వుల యొక్క లలిత స్వరంలో మంగళమయ కీర్తనను ఆలాపిస్తూ ఉన్నారు. ఈ విధంగా ఈ కొత్త ఇంద్రుడును నిమిత్తం చేశారు. ఈయన 100 యజ్ఞాల యొక్క అనుష్ఠానం చేయకుండానే నానా రకాల ఉత్సవాలతోటి సేవితం చూసినటువంటి పాత ఇంద్రుడు చాలా ఆశ్చర్యపడ్డాడు. ఆలోచించసాగాడు ఇతడు ఏ మార్గం తోటి ఈ యొక్క ఇంద్ర పదవిని పొందాడు. ఏ యొక్క కర్మలు చేశాడు అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంకా ఈ మార్గంలో చక్కటి ఉద్యానవనాలను తవ్వకాలు విశ్రామ వనాలు పెద్ద పెద్ద వృక్షాలు ఏర్పాటు చేశారు. అకాలం రావటంతో అన్నదానం ద్వారా ప్రాణులను సత్కరించనూ లేదు. ఏ ద్వారా తీర్థాల్లో సంత్ గ్రామాల్లో యజ్ఞం అనుష్ఠానము చేయలేదు. మరి ఇతనికి ఇక్కడ భాగ్యము ఇవ్వబడింది. ఇన్ని వస్తువులు ఎలా ఇనికి ప్రాప్తించినవి? ఈ చింతతోటి వ్యాకులత చెందిన ఇంద్రుడు విష్ణువుని అడగటం కోసం ప్రేమపూర్వకంగా క్షీరసముద్రుడి ఒడ్డును చేరుకొని అక్కడ అకస్మాత్తుగా తన సామ్రాజ్యం నుండి భ్రష్టమైన దుఃఖ నివేదన చేస్తూ లక్ష్మీకాంత, నేను పూర్వకాలంలో మీ యొక్క ప్రసన్నత కోసం 100 యజ్ఞాలు అనుష్ఠానం చేశాను.
ఆయొక్క పుణ్యంతో నాకు ఇంద్ర పదవి ప్రాప్తించింది. కానీ ఈ సమయంలో స్వర్గంలో వేరే ఇంద్రుడు అధికారంలో కూర్చున్నాడు. అతను ఏ యొక్క ధర్మ అనుష్ఠానము చేయను లేదు, యజ్ఞాలు చేయను లేదు. నా దివ్య సింహాసనం మీద ఎలా అధికారాన్ని పొందాడు అని అడిగాడు. అప్పుడు విష్ణుమూర్తి అంటూ ఉన్నాడు, ఇంద్ర, ఇది గీత యొక్క 18వ అధ్యాయంలో తోటి అంటే 18వ అధ్యాయంతో 5 శ్లోకాలను ప్రతిదినము పఠనం చేశాడు. ఆ యొక్క పుణ్యంతో అతను నీ యొక్క ఉత్తమ సామ్రాజ్యాన్ని పొందగలిగాడు అని చెప్పాడు. అంటే గీతలో 18వ అధ్యాయం పఠనం చేస్తేనే సమస్త పుణ్యాలు పొందుతారు, పుణ్యం లభిస్తుంది, పుణ్యం యొక్క శిరోమణిగా అవుతారు అని. ఆ యొక్క ఆశ్రయం తీసుకొని నువ్వు కూడా ఈ పదవిని స్థిరంగా మళ్ళా పొందు అంటూ విష్ణువు వచనం విన్న తర్వాత ఉత్తమ ఉపాయం కూడా తెలుసుకొని ఇంద్రుడు బ్రాహ్మణ వేషంను వేసుకొని గోదావరి ఒడ్డుకి చేరుకున్నాడు. అక్కడ అతను కాళికా గ్రామ్ అనే పేరులో ఉత్తమ మరియు పవిత్ర నగరాన్ని చూశాడు. అక్కడ కాలుడు కూడా మర్దన చేయలేనంతగా భగవాన్ కాళేశ్వరుడు విరాజమానై ఉన్నాడు. ఆ యొక్క గోదావరి ఒడ్డున ఒక పరమ ధర్మాత్మ బ్రాహ్మణుడు కూర్చున్నాడు. ఆయన పెద్ద గొప్ప దయాలు దయగలిగిన వాడు, వేదాల యొక్క పారంగతం చేసినటువంటి విద్వాంసుడు. ఇక తన మనసుని వశంలోకి తెచ్చుకొని ప్రతిరోజు గీత యొక్క 18వ అధ్యాయంలోని అధ్యాయంను స్వ అధ్యాయం చూస్తూ ఉన్నాడు. ఇంద్రుడు గొప్ప ప్రసన్నతతో పాటు అతని రెండు కళ్ళ పైన పడి నమస్కరించి మస్తకమును ఆ రెండు చరణాలకు వంచాడు. ఈ 18వ అధ్యాయంను చదవండి. ఆ పుణ్యమును విష్ణుమూర్తి సామ్రాజ్యం ప్రాప్తి పొందగలుగుతారు, దేవ పదవి పొందగలుగుతారు, దేవతల యొక్క పదవి చాలా చిన్నది అని తెలుసుకొని పరమ హర్షితతో పాటు ఉత్తమ వైకుంఠధామాన్ని చేరగలిగాడు. ఈ విధంగా మరి 18వ అధ్యాయం యొక్క దివ్య వర్ణన సమాప్తం చేస్తూ కేవలం శ్రవణ మాత్రంతో మానవుల యొక్క పాపాలన్నీ తొలగిపోతాయి, సంపూర్ణ గీత సర్వ పాప నాశనము అని చెప్పబడుతూ ఉంది. ఏ యొక్క మహాపురుషుడైతే శ్రద్ధాయుక్తులై దీన్ని శ్రవణం చేస్తూ పఠనం చేస్తూ ఉంటారో సమస్త యజ్ఞాల యొక్క ఫలితాన్ని పొందగలుగుతారు. అంతిమంలో శ్రీ విష్ణు యొక్క సాయుధ్యాన్ని పొందగలుగుతారు. ఇక్కడ ఇంద్రుడు కూడా విష్ణు యొక్క సాయుధ్యాన్ని పొందాడు. అచ్చా, పరమశాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై నమస్తే పరం మహాశాంతి.